మామ అల్లుళ్ళు ఎక్స్ లో పలకరించుకున్నారు. నిన్న చిరంజీవికి అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ్ళ చిరంజీవి థ్యాంక్ యూ డియర్ బన్నీ అని రిప్లై ఇచ్చారు. రెండు రోజుల క్రితం పుష్ప టూ ఫంక్షన్ లో నచ్చితేనే చేస్తా నచ్చితేనే వెళ్తాను అని బన్నీ చేసిన కామెంట్స్ పై తెగ చర్చ నడిచింది. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో జరిగిపోయిందని రచ్చలేచింది. ఆ ఫంక్షన్ మరునాడే చిరంజీవికి అల్లు బర్త్డే విషెస్ చెప్పగా దానికి చిరు కూడా రిప్లై ఇచ్చారు. నటిక మొత్తానికి అల్లు అర్జున్ పెట్టిన చిరంజీవి బర్త్డే విషెస్ ట్వీట్కి అయితే అటు చిరంజీవి కూడా స్పందించారు. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఒక డే బిఫోర్ మనం చూస్తే సిచ్యువేషన్ మొత్తం వేరుగా ఉండింది. నచ్చితేనే వస్తాను అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం. అయితే దానికి అందరూ కూడా పాలిటిక్స్ తో లింక్అప్ చేశారు. ప్రజెంట్ ట్వీట్ లో ఆయన బర్త్డే విషెస్ ని ట్వీట్ చేయటం మనం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ మరో రోజు ఉండక ముందుకే ఎప్పుడైతే నందానికి వెళ్ళారు, నందానికి వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ పైన ఈ సోషల్ మీడియా వేదికగా ఫుల్ ట్రోలింగ్ నడుస్తుంది. పైగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా కూడా ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. తర్వాత చాలా రోజుల పాటు కూడా ముఖ్యంగా సినిమా టీజర్ సంబంధించి ట్రైలర్ సంబంధించి కూడా వాటిని కూడా వాయిదా వేశారు. ఆగస్ట్ లోనే సినిమా రావాల్సిన్నా కూడా దాన్ని వాయిదా వేసుకోవడం నేపథ్యంగా పడుతుంది. సో అంత నెగిటివిటీ కనపడింది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇటు చిరంజీవి అభిమానులు కానీ రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ అప్పుడు పోస్ట్ కూడా చేశారు. అయితే నేను 2 రోజుల ముందు ఎవరైతే పుష్ప డైరెక్టర్ సుకుమార్ వైఫ్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ సినిమాకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. చివరిలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో నా అనుకున్న వాళ్ళు, నాకు కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ పిలిచినా నేను ఎక్కడ పోయినా పోతాను, నాకు నచ్చింది నేను చేస్తూ నా వాళ్ళనుకున్న పనులు నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతానంటూ కూడా ఆయన కామెంట్ చేశాడు. సో ఆయన కామెంట్ చేసిన తర్వాత మళ్ళొకసారి బన్నీ ఉద్దేశించుకో అందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేసినటువంటి పరిస్థితిగా పడితే, అయితే నిన్న ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే, పైగా ఇంద్రా సినిమా కూడా రిలీజ్ అయింది రీరిలీజ్. సో ఇంద్రా రీరిలీజ్ అయినప్పుడు అక్కడ ఒక శివాజీ వేసినటువంటి ఆ క్యారెక్టర్ ని బయట తీసుకుని ఆ చిన్న వీడియోని బన్నీని ఉద్దేశిస్తూ బన్నీ ఇట్లా మోసం చేశాడు, బన్నీ ఇట్లా మోసం చేశాడంటూ కూడా వాళ్ళు కొన్ని కామెంట్లు చేశారు. కొన్ని వీడియోలు కూడా విడుదలైన వాటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అవి ఒక పక్క నడుస్తుంటే నిన్న మాత్రం హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు అంటూ కూడా అల్లు అర్జున్ ఒక ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఎప్పుడు కానీ చిరంజీవి గారికి ఎప్పుడైనా ఒక విషయం చెప్పినా ఏదైనా కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువ మ్యాటర్ రాసి ఆయన ఎంత సాధించారు, ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయి అనేది గొప్పతనానికి చెప్పి ఎప్పుడు విషెస్ చెప్పే అల్లు అర్జున్ చాలా సింపుల్ గా ఈసారి 2 లైన్లు మాత్రమే పెట్టడం జరిగింది. దానికి ఇవాళ చిరంజీవి అందరూ తనకు బర్త్డే విషెస్ చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా రిప్లై ఇస్తూ దాని దగ్గరగానే అల్లు అర్జున్ ట్వీట్ కూడా రీట్వీట్ చేస్తూ థ్యాంక్ యూ డియర్ బన్నీ అనేసి కూడా చిరంజీవి ఇవాళ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓ పక్క కాంట్రవర్సీ నడుస్తున్నా కూడా చిరంజీవి మాత్రం ఆయన ఎటువంటి పట్టించుకోకుండా ఆయన ఈ రిప్లై ఇవ్వడం, దీని పట్ల కూడా సోషల్ మీడియా వేదికగా సంస్కారం అనేది చిరంజీవి బ్లడ్ లో ఉన్నట్టు కూడా మెగా అభిమానులు ఓ పక్క కామెంట్ చేస్తుంటే, ఇది మాత్రం మేము మెగా కుటుంబము అల్లు కుటుంబము వేరు వేరు కాదు, అల్లు మొత్తం మెగా కుటుంబం అంతా ఒకటి అంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా కొంతమంది రీట్వీట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి. సో 3 రోజుల నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ వారైతే ఇంకా కొనసాగుతుంది. కొనసాగుతున్నప్పుడే వీరికిద్దరికి ఇప్పుడు బన్నీ చేస్తున్న ట్వీట్ కి ఇప్పుడు చిరంజీవి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. రానా, మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇక చిరంజీవి ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఏదో జరుగుతుంది అంటూ కూడా ఫ్యాన్ వార్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. మరి ఈ ట్వీట్స్ తో ఈ ఫ్యాన్ వార్స్ అండి ఏవైతే స్పెక్యులేషన్స్ ఉంటాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చా? అంటే అది మాత్రం ఇప్పటి వరకు మనం పర్ఫెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ ముందు జరిగిన ఆ సంఘటన, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మనవాడు అనుకున్నవాడు మనతో ఉన్నవాడు మనవాడే, మనతో లేనివాడు వాడు మనవాడైనా కూడా పరాయి వాడే అంటూ కూడా కామెంట్ చేశారు. అది పెద్ద ఎత్తున ఆ ట్వీట్ కానీ ఆ ఫేస్బుక్ లో పెట్టుకొట్టి అంశం కానీ పెద్ద చర్చనాంశంగా ఉంది. అప్పుడే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పచ్చగట్టి వేస్తే బగ్గుమన్నట్టుగా ఉందంటూ కూడా సోషల్ మీడియా పెద్ద స్థాయిలో చర్చ నడిచింది. తర్వాత ఆ ట్వీట్ 2 రోజుల తర్వాత ఆయన తీసేయడము, తర్వాత సర్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ అల్లు అర్జున్ ఆ వ్యాఖ్యలు చేయడము,
అది కూడా పెద్ద వివాదానికి తయారుదీసింది. అయినప్పటికీ ఇప్పుడు చిరంజీవి ఆల్మో అందరికీ ఇచ్చినట్టే రిప్లై ఇచ్చాడు, కానీ ప్రత్యేకంగా ఈ వివాదాన్ని సత్యమణిగా ఎక్కడ కూడా చిరంజీవి రిప్లై ఇవ్వలేదు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆయన విశేష చెప్పారు, దానికి థ్యాంక్స్ డిఆర్ పని అని పెట్టాడు. తర్వాత జూనియర్ ఎంటర్ చెప్పారు, తర్వాత ఇతర వ్యక్తులు కూడా చాలా మంది చెప్పారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ అని చెప్పు డిఆర్ అనే పదం కూడా ఆయన వాడినట్టు మెగా అభిమానులు చెప్తున్న పరిస్థితి. నానా, ఇటు చూస్తే కొంతమంది కమెంట్స్ లో అటు చిరంజీవి గారు అని పెట్టకుండా మావయ్య అని పెట్టచ్చు కదా అంటూ కూడా అంటున్నారు. అయితే మనం పాస్ట్ సీక్వెన్సెస్ చూసినా కూడా అల్లు అర్జున్ ఇటు చిరంజీవి గారిని మావయ్య అని సంబోధించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ చిరంజీవి గారు అన్నదాన్ని కూడా కాంప్లెక్స్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? నేను ఈ స్థాయికి రావడానికి మెగా ఫ్యామిలీ గానీ చిరంజీవి గారు ఎంతో నన్ను వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, వాళ్ళ వల్లనే ఈ స్థాయికి వచ్చానట్టు కూడా. గతంలో చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ శిల్పకళా వేదికలో జరిగేటప్పుడు కానీ, లేకపోతే చిరంజీవి సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా అనేక మార్లు కూడా అల్లు అర్జున్ చెప్పేవారు, బహిరంగంగానే తనకున్నటువంటి ఇష్టాన్ని కూడా చెప్పాడు. ఇంకోటి అల్లు రామలింగయ్య సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చిరంజీవి కూడా అల్లు ఫ్యామిలీ ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆ రిలేషన్షిప్ గురించి, పన్నీతో ఉన్నటువంటి రిలేషన్ గురించి చాలా మంచిగా చెప్పిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ ముందు జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ వల్లనే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది బన్నీతో పెద్దగా టచ్ లో లేరంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది. దాని దగ్గరగా ఇటీవల జరిగినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో కూడా బన్నీ ఎక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు, ఈవెంట్స్ లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఎట్టకేళ్ళకి ఇప్పుడు ఈ 2 రోజుల తర్వాత ఈ యొక్క మొత్తం కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. పుష్ప 2 రిలీజ్ మేము చూసుకుంటామంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో అయినా మాది అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఉన్నాడు కాబట్టి ఆయన పాన్ ఇండియా స్టార్, ఎవరెన్ని అడ్డులు అడ్డుకున్నా కూడా పుష్ప 2 ను మేము సూపర్ హిట్ చేస్తామని కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ రీట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకసారి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్ ద్వారా మరొకసారి జరుగుతుంది. రానా, ఫైనల్లీ మీరు ఇందాక చెప్పినట్టు అటు సెల్ఫ్ మేడ్ అని ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ పదంని యూజ్ చేస్తున్న ఇవి చూస్తున్నాం, అంటే సెల్ఫ్ మేడ్ అన్న ట్యాగ్ కోసమే ఆయన మెగా ఫ్యామిలీకి దూరం అవుతూ వస్తున్నారు అనేది కూడా ఆడియన్స్ ఫ్యాన్స్ చెప్పే ఒక వాదనగా ఉంది. సో దాన్ని మనం ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఒక, ఎందుకంటే మెగా ఫ్యామిలీ ట్యాగ్ ని తీసేసుకోవాలనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ షాడో నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతోనే ఉన్నాడని కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా కొన్ని చోట్ల ఒప్పుకుంటున్నా, కానీ మెగా ఫ్యామిలీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ సంబంధించిన ఇమేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది, ఆయన ఇమేజ్ గ్లోబల్ స్టార్ వరకు వెళ్ళాడు, ఆయన ఇది కూడా ఉంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ పెట్టుకున్న తర్వాత ఒక పుష్ప హిందీలో హిట్ అయినంత మాత్రం మిగతా సినిమాకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఇప్పుడు కూడా ఆడాలి కాబట్టి, ఎప్పటికైనా కుటుంబంతో అనుబంధం మొదటి నుంచి ఉంది కాబట్టి కావాలని ఇంత ఆయన ఇన్మెచ్యూరిటీగా ఎవరైతే అల్లు అర్జున్ ఇట్లా ఆడ ఫంక్షన్ లో చేయడము తర్వాత పబ్లిక్ గా ఇట్లా చేయడం అనేది దానికి వివాదాలకు దారితీస్తుంది. కానీ ఎప్పుడు కానీ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ నాగబాబు కానీ కావాలని ఎప్పుడు ఇటు అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళని ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా లేవంటూ కూడా ట్విట్టర్ లో ఉటంకిస్తున్నారు. కాకపోతే ఇరు పక్షాలకు సంబంధించిన ఫ్యాన్స్ వారు వారి వర్షన్స్ లో వారు చెప్పుకుంటూ పోతూ ఇది కొంచెం కాంట్రవర్సల్ గా మారుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.